సినీనటి వైష్ణవి విచేసి దయచేసి ఈ విదేట ముందు ఓన్లీ బోనం ఉన్న వాళ్ళని పంపించండి బోనం ఉన్న వాళ్ళనే బోనాలు బోనాలు ఎత్తుకున్నటువంటి మహిళలందరూ కూడా ముందుకు రావాలి వాళ్ళని డైరెక్ట్ పంపిస్తున్నాము ఈ పాసెస్ ఏవైతున్నాయో ఈ ఒక గంట సేపు పాసెస్ పూర్తిగా ఆపేస్తున్నామండి బోనాలు ఎత్తుకున్న మహిళలు ముందుకు రండి బోనాలు ఎత్తుకున్నటువంటి మహిళలంతా ముందుకు వచ్చేయాలి ఆఫీసర్ ఆ బోనాలు ఎత్తుకున్న మహిళల్ని ముందుకు పంపించండి బోనాలు ఎత్తుకున్న మహిళల్ని ముందుకు రమ్మని చెప్పండి బోనాలు ఎత్తుకున్న మహిళలందరూ ముందుకు రావాలి బోనాలు ఎత్తుకున్న మహిళలకు దారి ఇవ్వండి మగవాళ్ళంతా వెనకకి రావాలి మగవాళ్ళు అడ్డంగా ఉన్నారు చాలా మంది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ప్లీజ్ సినీ నటి వైష్ణవి ఇప్పుడే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి అమ్మవారికి బంగారు బరం సమర్పించిండ్రు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము బడంపేట మేయర్ శ్రీ శిఖరింత పారిజాతం గారు విచ్చేసిండ్రు వారికి స్వాగతం సుస్వాగతం బంగారు బరం ఎక్కడ పారిజాతం గారు మేయర్ గారు బోనం ఇస్తారు వైష్ణవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము పారిజాత నరసింహారెడ్డి గారిని చందు శ్రీ వైష్ణవి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు సినీ నటి అందరికీ నమస్కారం అండి ముందుగా బోనాలు శుభాకాంక్షలు నా పేరు వైష్ణవి చైతన్య నేను ఇక్కడే ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం ప్రతి ఫెస్టివల్కి నేను ఈ గుడికి వస్తూ ఉంటాను మా పేరెంట్స్తోని చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా గర్వంగా కూడా ఉంది ఈసారి మా టీం బేబీ మూవీ నుంచి బేబీ మూవీ మాది చాలా మంచి సక్సెస్ అందుకుంది నేను బేబీ మూవీ ద్వారా ఈ అమ్మవారి గుడికి బోనం తీసుకురావడం జరిగింది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సంవత్సరం బోనాలు మంచిగా జరుగుతున్నట్టు ఈసారి కూడా అంతే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరి వైష్ణవి గారు మన పాత నగర బిడ్డనే గతంలో చంద్రాయణగుట్టలో వారు ఇక్కడ నివసించేవారు మరి ఇంకా సక్సెస్ఫుల్ గా వారి సినీ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతోటి ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు వారిని సన్మానిస్తున్నారు అదేవిధంగా సదానందరాజ్ గారు కూడా వారు సన్మానిస్తారు కమిటీ మెంబర్స్ కానీ పాస్ హోల్డర్స్ కానీ పోలీస్ వారికి సహకరించాలి బోనాలు ఫస్ట్ ప్రేరణ చేయాలి కాబట్టి బోనాలను పంపించండి లోపలికి మీరందరూ కొంచెం పక్కకు తప్పుకోవాలి కమిటీ మెంబర్స్ కానీ పాస్ హోల్డర్స్ కానీ కొంచెం పక్కకు తప్పుకొని బోనాలకు లోపలికి ఈజీగా వెళ్ళడానికి మీరు సహకరించాలి పోలీస్ వారికి ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న పాస్ హోల్డర్స్ కానీ కమిటీ మెంబర్స్ అందరూ పక్కకు జరగాలి మీరు టోటల్ గా పక్కకు జరిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు బోనాలను ఈజీగా లోపల పంపించాలని చూసుకుంటారు వాళ్ళు మీరు పక్కకు జరిగి సహకరించండి దయచేసి